सायंकाल प्रभु परशुद्धम सन्नति मैं प्रार्थ्चर परशुद्ध ग्रंथम बाइबल देवन वाक्य लूकास वार्ता 18వ अध्याय लूकास वार्ता 18వ अध्याय 14వ वचन अंदर कल चुंट लूकास वार्ता 18వ अध्याय 14వ वचन अंदर कल चुंट అతని కంటే ఇతడు నీతిమంతుడగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళలని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడననియు చెప్పాను. చింతారం చేసుకుంటాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు మా రక్షకుని శ్రేష్టమైన గణనీయమైన మహోన్నతమైన నామములో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాలం సంఘ ప్రార్థన కోరికగా నీ ఆలయంలో చేరి మీ నామమును సాగిలు పట్టడానికి మాకు ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రములు. ఇంతవరకు పాట ద్వారా మీ నామాన్ని కీర్తించడానికి సహాయపడినందుకు స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి, విరిచి వడ్డించండి. కొంత సమయం భారముతో వేదనతో ప్రార్థించినట్లుగా మీరే మా ప్రాణాత్మ దేహాలను సిద్ధపరుస్తురమ్మని నా మా జీవితాల్లో దాగిన ప్రతి బుద్ధిహీనత అవిధేయత తొలగించి ప్రార్థన భారంతో నింపి పరిశుద్ధాత్మ చేత మీ సన్నిధిలో కనిపెట్టేవారముగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ దాసుని జ్ఞాపకం చేసుకొనుము. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. ప్రియులారా, ఈ భాగములో మనం చదివినటువంటి ఈ భాగం మనందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి భాగం, అనేక సార్లు చదివి విని ధ్యానించినటువంటి భాగములేవి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన రూపకంగా ఈ మాట చెప్తూ వచ్చినారు. ఎవరి కొరకు అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. కనుక తామే నీతిమంతులం అనుకొని అతిశయపడుతుంటారు కొంతమంది. అటువంటి వారిని ఉద్దేశించి చెప్పినటువంటి భాగం ఇది. ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే, దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ప్రార్థించడానికి. వారిలో ఒకరు పరిసయుడు, మరి ఒకరు సుంకరి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు వెళ్ళారు, కానీ కేవలం ఒక్కరి ప్రార్థనే ఆయన విన్నాడు, ఒక్కరి ప్రార్థనే ఆయన అంగీకరించారు. కేవలం ఒక్కరి ప్రార్థనను బట్టి ఒక వ్యక్తి మాత్రమే ఆయన సన్నిధిలో నుంచి నీతిమంతుడుగా మంచి రిజల్ట్తో మంచి ఫలముతో తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈనాడు మనం కూడా అనేక సంఘ ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, ఎన్నెన్నో రకాల ప్రార్థనలలో మనం పాలు పొందవచ్చు ఉండవచ్చును. కానీ మన జీవితంలో ప్రార్థనకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన ప్రార్థన నిజంగా ఆయన సన్నిధానానికి చేరుతుందా? మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడా? కనుక ఇది మనం గమనించకపోతే మనం చేసే ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. కానీ ఇక్కడ ఎందుకొరకు ఒక ఆయన ప్రార్థన విన్నాడు, ఎందుకొరకు ఒక ఆయన ప్రార్థన వినలేదు అంటే, ముందుగా ఎవరి ప్రార్థన విన్నాడు అంటే సుంకరి ప్రార్థన విన్నాడు. చెప్పండి, ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన. ఇక్కడ పరిసయుడు, సుంకరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ సుంకరి అనేది ఏం చూపిస్తుంది అంటే ఆ దినాల్లో చాలా చిన్న స్థాయికి తెగ అన్నమాట వారు. ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు సుంకరులకు స్నేహితుడుగా అక్కడ ఆ దినాల్లో చాలా తక్కువగా మాట్లాడుతూ వచ్చినారన్నమాట. అంటే ఈనాడు కొన్ని మన భారతదేశంలోనే ప్రత్యేకంగా కొన్ని కులాలు తక్కువ కులముగా, అణిచివేటువంటి కులముగా, త్రోసివేటువంటి కులముగా పరిగణించబడుతుంటాయన్నమాట. అలానే ఈ జాతి లేక ఈ తెగ కూడా ఎలాంటిదంటే చాలా హీనమైనటువంటి తెగ. అంటే ప్రిల్లర్ ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు అంటే ఈరోజు ఒకవేళ బహుశా ఈనాడు కుటుంబ జీవితంలో మనం అణిచివేయబడివేయవచ్చు, లేకపోతే మన ఊరిలో అణిచివేయబడినటువంటి వారంగా, తక్కువ చేయబడిన వారంగా ఉండవచ్చు. ఒకవేళ సంఘములో ఈరోజు ఏ సంఘం
అలాగే సంఘములో చాలా హీనంగా మనల్ని చూడవచ్చు, తక్కువగా చూడవచ్చు. ఏదైనప్పటికీ ఎన్ని రకాలుగా మనుషులు త్రోసివేసినప్పటికీ కూడా దేవుడు త్రోసివేయడు, దేవుడు తృణీకరించడు. కనుక దేవునికి కావాల్సింది బాహ్య సంబంధమైనటువంటి సామర్థ్యత, తెలివితేటలు, జ్ఞానము. బాహ్య సంబంధమైన పరిస్థితులు బట్టి ప్రార్థన అంగీకరించడు. కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో అత్యంతంగా తగ్గించుకొని వచ్చి దీన మనసుతో ప్రార్థన చేస్తారో వారి యొక్క హృదయ అంతరంగాన్ని బట్టి ఆయన ప్రార్థన వింటాడు అంటానికి నిర్వచనం శుంకరి ప్రార్థన. కనుక శుంకరి చాలా హీనమైన స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా శుంకరి ప్రార్థన విన్నాడు. రెండోదిగా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, శుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి గమనించండి, లూకా సువార్త 18:13. అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక. చెప్పండి, రెండోది ఎక్కడి నుంచున్నాడంట? దూరముగా నిలుచున్నాడు. ఎందుకు దూరంగా నిలుచున్నాడు అంటే, ఇక్కడ దేవుని సన్నిధి విషయంలో అత్యంత భయం కలిగిన వాడు, దేవుని విషయంలో చాలా భయంతో కూడినటువంటి భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియారా, ఈనాడు మనం ప్రార్థనకు వస్తాం, ఒక సమయం పాటించేది ఉండదు. సమయం ఏమాత్రం టైం మెయింటెనెన్స్ ఉండదు మనకి. ఏదో పోవాలంటే పోదాం, వద్దనుకుంటే ఆగుతాం. కనుక గాల్లో పెట్టిన దీపం లెక్క పరిస్థితులపై ఆధారపడదు మన యొక్క సిద్ధపాటు. అయితే దేవుని సన్నిధికి ఈరోజు ఎంతగా భయపడుతున్నాం? ఒకటి, దేవుని మందిరానికి టైం టు టైం వచ్చే విషయంలో. రెండోది, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించే విషయంలో, దేవుని మందిరంలో కూర్చునే విషయంలో. కానీ అన్ని విషయాలు కూడా భయం. ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన సన్నిధిలో వణకాలి. ఇక్కడ శుంకరి ఎందుకు దూరంగా నిలుచున్నాడు? ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యం చాలటం లేదు? అంటే తన యొక్క స్థితిని చూసుకుంటున్నాడు. నేను అత్యంత పాపిని, పాపపు స్వభావం, పాపపు హృదయంతో ఉన్నటువంటి వాడను. కానీ ఆ భీకుడైనటువంటి దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి నేను యోగ్యని కాను, నాకు ఆ అర్హత లేదు. ఆయన ఆవరణంలో తొక్కడానికి కూడా నాకు యోగ్యత లేదు అనేటువంటి విధానములో దూరముగా నిలుచుండి. ఈరోజు కొన్నిసార్లు దేవుని మందిరంలోకి వచ్చినామంటే మందిరంలో ఉన్నామనే సంగతిని కూడా మర్చిపోయి మన యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట. మాటలు, ఈ మాటలు మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, ఇలాంటి ఆలోచనలు చేయొచ్చా చేయకూడదా అనేది మర్చిపోతాం. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాము అంటేనే అగ్నిలోనికి వస్తున్నట్లుగా అంత భయం మనలోనికి రావాలి, భీకరత్వం మనలోనికి రావాలి. ఈరోజు ఏదైనా ఒక కరెంటును మనం వాడుకుంటాం, ఆ సాకెట్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు చాలా దూరంగా నిల్చుండి ఆ ప్లగ్ పెట్టడం కానీ, తీయడం కానీ, స్విచ్ చేయడం కానీ, స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఎంత జాగ్రత్త వహిస్తాం. ఈరోజు అదే భయమును దేవుని సన్నిధిలో కూడా మనం కలిగి ఉండాలి. దేవుని మందిరంలో వచ్చేటప్పుడు కానీ, దేవుని మందిరంలో నుండి వెళ్ళేటప్పుడు కానీ, ప్రతి విషయంలో ఈ భయం అనేది మనలో లేకపోతే మన ప్రార్థన ప్రభు వినడు, ఆ ప్రార్థన అంగీకరించడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక. మూడోది ఇక్కడ మనం గమనించండి, ఈ శుంకరి ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏంటి? మొదటిగా అత్యంత హీనమైన స్థాయిలో తెగలో ఉన్నటువంటి వాడు, రెండవదిగా భయముతో ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వాడు, మూడవది ఏమన్నాడు ఇక్కడ, రుమ్ము కొట్టుకొనుచు. చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? రుమ్ము కొట్టుకొనుచు. రుమ్ము ఎప్పుడు కొట్టుకుంటారండి? చెప్పండి, రొమ్మ ఎప్పుడు కొట్టుకుంటారు? గుండెలు అదిరిపోయేలా ఎవరు కొట్టుకుంటారు? జరగరానిది ఏదైనా జరిగినప్పుడు, జరగరాని దృశ్యం చూసినప్పుడు, చాలా ఒక విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్న సమయంలో గుండెలు కొట్టుకుంటారు, గుండెలు అవసరంలా రోధిస్తారు. పిల్లారా, ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఎందుకు గుండెలు కొట్టుకుంటున్నాడు, రొమ్ము ఎందుకు కొట్టుకుంటున్నాడు అంటే, తన అంతరంగంలో ఉన్నటువంటి దాగిన పాపాన్ని బట్టి ఆ పాపానికి వచ్చినటువంటి శిక్షను గుర్తిస్తున్నాడు, ఆ పాపానికి వచ్చే విపత్తులు గుర్తిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చేదానికి ముందు తన పాపపు జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. ప్రియుల, మనం చేసే ప్రార్థన 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట, 2 గంటలు, 24 గంటల ప్రార్థన అయి ఉండొచ్చు. కానీ పాపము క్షమించబడకపోతే, ఆ పాపపు స్వభావం తొలగించుకోనకపోతే మన ప్రార్థన ప్రభు వినడు. ఈనాడు అనేక సార్లు ఎన్నెన్నో సంఘ ప్రార్థనలో, ఎన్నెన్నో ఉపవాస ప్రార్థనలో, ఎన్నో రకాల ప్రార్థనా పడికల్లో పాల్పొందినప్పటికీ
సరైన రిజల్ట్ ఎందుకు రావటం లేదు? ప్రతిఫలం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ముందు జీవితం సరి చేసుకోవడం లేదు, హృదయంతరంగం ఉన్నటువంటి చెడును తొలగించడానికి ఇష్టపడటం లేదు. ప్రియులారా, సామెత గ్రంథం 28:13 ఉంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కానీ ఈరోజు మనం ప్రభు యొక్క సన్నిధిలోకి వస్తున్నాం అంటేనే ఆయన యొక్క కనికరమును మనం పొందుకోవాలి, ఆయన యొక్క కృపకు మనం పాత్రులుగా చేయబడాలి. దానికి మూలం నీ నా మన జీవితంలో దాగినటువంటి ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమము తొలగించబడితే తప్ప మన ప్రార్థన ప్రభు వినడు, మన ప్రార్థన ప్రభు అంగీకరించడు. నా హృదయంలో పాపం లక్ష్యం చేసినట్లా ఆయన నా మనవి ఆలకించడు, వినకపోవును, వినడు. కనుక పాపం కొంచెమైనా సరే, ఏ చెడ్డ తలంపు, ఎవరి మీదనో ద్వేషం, ఎవరి మీదనో అసూయ, ఏ చెడ్డ చూపు, ఏ చెడ్డ ప్రేరేపణ, ఏది కూడా ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పటికల్లా సరి చేసుకుంటేనే మనం సమాధాన హృదయంతో ప్రార్థన చేస్తాం, చేసే కొన్ని నిమిషాలు నిశ్చింత కలిగి ప్రార్థన చేస్తాం. మొదటిగా అత్యంత హీనమైనటువంటి తెగల నుంచి ప్రార్థిస్తున్నాడు, రెండవదిగా భయముతో కూడినటువంటి భక్తితో ప్రార్థిస్తున్నాడు, మూడవదిగా పక్షాతాప హృదయం, రొమ్ము కొట్టుకొని పక్షాతాపడుచున్నాడు, తన యొక్క ప్రతి స్థితిని సరి చేసుకుంటున్నాడు. నాలుగవదిగా ఆయన పలికిన పదం 13వ వచనం, లూకాసువార్త 18:13, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైన ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిన. నాలుగోది ఏం పలుకుతున్నాడు ఇక్కడ? పాపినైన నన్ను కరుణించు. ప్రియులారా, ఇక్కడ ఒకటే ఈ సుంకరి చేసే ప్రార్థన, సమకూర్పు కొరకే ప్రార్థిస్తున్నాడు. చెప్పండి, దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? సమకూర్పు, సమకూర్పు. ఈరోజు నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని ఏ మనం గోదాడాల్సిన అవసరం లేదు. మత్తయిసువార్త 6:10 యేసు ప్రభువు చెప్తున్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచించొద్దు, చింతించొద్దు. మీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు, రేపటి గురించి చింతించొద్దు. మరి ఏం చేయాలా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. మొదటిగా వ్యక్తిగత జీవితం సమకూర్పు, రెండవదిగా కుటుంబ జీవితం సమకూర్పు, మూడవది సంఘ జీవితంలో సమకూర్పు, నాలుగవదిగా సమాజంలో సమకూర్పు. ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైతే సమకూర్చబడతామో ఈ శరీర సంబంధమైన బలహీనతలు కానీ, ఈ లోక సంబంధమైన చింతలు కానీ, మనోవేదనలు కానీ మనల్ని ఏం చేయలేవు. నా జీవితంలో నా దేవుడు ఉన్నాడనే ఒక ధైర్యం మనల్ని బలోపేతం చేస్తుంది, మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది, ప్రభువుతో స్థిరమైన వారంగా మనల్ని చేస్తుంది. రెండోది కుటుంబ జీవితంలో సమకూర్పు. ఏంటిది? భార్యాభర్తల మధ్య శక్యత, తల్లిదండ్రులు పిల్లల మధ్య శక్యత, అన్నదమ్ముల మధ్య శక్యత, కుటుంబంలో నిక్షిప్త కలిగినటువంటి జీవితం. ప్రియులారా, ఈరోజు అనేక కుటుంబాల్లో సమకూర్పు లేదు కనుకనే భార్యాభర్తల మధ్య వివాదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య వివాదాలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, కుటుంబం అంతా వివాదమే. పొద్దున్న లేచి రాత్రి పండుకునేంత వరకు వివాదాలతోనే కుటుంబాలు ఈరోజు జరిగిపోతున్నాయి. ఎందుకు? కుటుంబంలో సమకూర్పు లేదు. ఆ కుటుంబం యొక్క సమకూర్పు కొరకు రోధించేవారు లేరు, ప్రార్థించేవారు లేరు. మూడోది సంఘ జీవితంలో సమకూర్పు. ప్రియులారా, ఎవరైతే సంఘ జీవితంలో సమకూర్చబడతారో వారికి సంఘం అంతా కూడా అత్యంత ప్రియమైన వారుగా చేయబడతారు. ఒకరికోసం ఒకరు ప్రార్థించుకునేవారుగా, ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలిగించుకునేవారుగా, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలుపంచుకొని ఆదరించుకునేవారుగా చేయబడతారు, కేవలం సమకూర్పు ద్వారా. కానీ ఈనాడు సమకూర్పు లేని కారణం బట్టి వివాదాలు సంఘంలోకి వచ్చినా కూడా కీచలాటలు, అసమాధానకరమైన పరిస్థితులు, ఒకరికి ఒకరు పొసగని పరిస్థితులు. ఎందుకు? ప్రభువాను సంఘముగా సమకూర్చు, సంఘ జీవితంలో నా బాధ్యత ఏంటో, నా కర్తవ్యం ఏంటో నేర్చుకునే నాకు సహాయం చేయి. నాలుగవదిగా సమాజంలో సమకూర్పు. ఈనాడు అనేక జీవితాల్లో, వినండి,
అనేక జీవితాల్లో ఇరుగు పొరుగు వారితో ఎన్ని వివాదాలు, ఇంటి చుట్టూ వివాదాలతో ఎందుకు ఈనాటి పరిస్థితులు, ఇంటి చుట్టూ సమస్యలు ఎందుకు ఈనాటి పరిస్థితులు? సమాజంలో సమకూర్పు కొరకు ప్రార్థించే వారు లేక పురిలరా. ఈ శంకరి అడుగుతున్నాడు, దేవా నా వ్యక్తిగత జీవితంలో, రెండోది నా కుటుంబ జీవితంలో, మూడోది నా సంఘ జీవితంలో, నాలుగోది నేను ఎక్కడైతే ఉన్నానో నా సమాజంలో నన్ను సమకూర్చు, నా ప్రతి బుద్ధిహీనత, నా ప్రతి అజ్ఞానం, నా ప్రతి అవివేకం తొలగించు, నన్ను క్షమించు ప్రభువా. నాకు అన్నం కావాలా, నాకు గుడ్డలు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు వ్యాపారం కావాలా, నాకు ఇల్లు కావాలా, ఏమడగలా? సమకూర్పు కొరకై వేడుకుంటున్నాడు. పాపినైనా నన్ను కరుణించు. ప్రియ విశ్వాసి, ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈనాడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన తెగులు తొలగించబడాలంటే, నీ జీవితము అత్యంత ఆనందదాయకంగా చేయబడాలంటే, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ సంఘ జీవితంలో, నీ సామాజికమైన పరిస్థితుల్లో నువ్వు నిశ్చింతగా ధైర్యంగా కొనసాగాలంటే సమకూర్పు. పాపినైనా నన్ను కరుణించు, సరిచేయి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించకపోరు. మళ్ళీ మనం సరి చేసుకుందాం, మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాం, మళ్ళీ మనం ప్రభు ప్రతిష్ఠించుకుందాం. ఈ నాలుగంతల అనుభవం ఒకవేళ ఈనాడు నేను అణచివేటటువంటి స్థితిలో ఉన్నాను, సంఘంలో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, సంఘంలో నన్ను ఎవరు కేర్ చేయడం లేదు అని అనుకోవచ్చు, కానీ నీ దేవుడు నీ మొర వింటున్నాడనే సంగతి మర్చిపోవద్దు. రెండోది, మన వ్యక్తిగత జీవితంలో ఎంతగా ఆయనకు భయపడుతున్నాం, ఆయన సన్నిధికి భయపడుతున్నాం, ఆయన వాక్యానికి భయపడుతున్నాం, క్రమానికి భయపడుతున్నాం, క్రమానికి అత్యంత సున్నితంగా విధేయత కలిగి ఉంటున్నాం. మూడోది, మన యొక్క పాపమును సరి చేసుకునే విషయంలో ఎంతగా పక్షాతాపడుతున్నాం. కొన్నిసార్లు ఈ చిన్నదేగా, ఈ కొంచెమే కదా, ఈ ఒక్కరోజే కదా అని చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని అత్యంత నష్టంలోనే తీసుకొని పోతుంది. నాలుగోదిగా సమకూర్పు, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజికమైన పరిస్థితులు సమకూర్పు. ఈ నాలుగంతల విషయాల్లో ప్రభు దగ్గర సరి చేసుకున్న వారమై, సరిదిద్దుకున్న వారమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయుగాక. ఆమేన్.